ముప్పై నాలుగు దేశాలు నాలుగు వందల ముప్పై ఒక సాటిలైట్స్ ఇది ఇస్రో సాధించింది మీకు ఇవాళ భారతదేశంలో నూట నలభై స్టార్టప్ కంపెనీస్ అండి అంటే స్పేస్ ప్రోగ్రామ్ అని అన్నప్పుడు ఇండియాలో ఎక్కడ చూసినా కూడా మీకు ఈ స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన సంస్థలు రావాలి అది మీరు టాటాస్ అనొచ్చు ఎల్ఎన్టీస్ అనొచ్చు మహేంద్రాస్ రిలయన్స్ ఎవరైనా కానివ్వండి దిగ్గజ సంస్థలు వీళ్ళందరూ వేల లక్షల పెట్టుబడులు పెట్టి స్టార్టప్ కంపెనీస్ని ఎంకరేజ్ చెయ్యాలి ఇలాగా భారతదేశంలో ఎనభై రెండు లక్షల కోట్ల స్పేస్ ఎకానమీ అనేది క్రియేట్ అవ్వాలి నిన్న మాట్లాడాను ద సెన్స్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ మీరు ఎంత ఎదిగినా ఇంకా ఎదగలేదు ఇంకా ఏదో చెయ్యాలి ఏదో చెయ్యాలి ఇలాంటి ఒక తపన ఉన్నప్పుడు మీరు ఒక ఛాంపియన్గా ఎదుగుతారు సో ఇవాళ ఇస్రో యొక్క ప్రయత్నము ఇదేనా అంటే భారతదేశం యొక్క ప్రయత్నము కూడా ఇదే కిచిడి ప్రభుత్వాలను పక్కన పెడితే నిజంగా దేశము ఎదగాలని ప్రగతిని సాధించాలని చెప్పి మీరు కంకణము కట్టుకొని ఉన్నారు అనుకోండి మీ టార్గెట్ ఎలా ఉండాలండి రెండు వేల ముప్పైలో భారతదేశము తన కోసము ఒక విడి స్పేస్ స్టేషన్ను నిర్మించబోతుంది రష్యా వాళ్ళ సపోర్టుతో ఈ పని మనం చెయ్యబోతున్నాం సో ఇవాళ చైనా వాడు ఏం మాట్లాడుతున్నాడు లూనా ట్వంటీ ఫైవ్ ఫెయిల్ అయ్యింది అంటే ఒకప్పటి యుఎస్ఎస్ఆర్కి ప్రస్తుతము ఉండే రష్యాకి చాలా తేడా ఉంది వీళ్ళకి అనుభవము తక్కువ కాబట్టి ప్రస్తుతము ఉండే రష్యాతో ఎటువంటి స్పేస్ ప్రోగ్రామ్ మనం చేపట్టకూడదు అని చెప్పి వాడు ఓపెన్గా మాట్లాడుతున్నాడు మరి ఇండియా ఇలా మాట్లాడగలదా పుతిన్ ఉండగా పుతిన్కి మోదీకి మధ్య ఉండే ఈ స్నేహాన్ని మనము ఎలా కాదు అనగలం సో ఇవాళ మన స్పేస్ స్టేషన్కు రష్యా వాళ్ళు సపోర్ట్ చేస్తారు పోయిన వీడియోలో మాట్లాడేది నైన్టీన్ సెవెంటీస్ నుంచే మన స్పేస్ ప్రోగ్రామ్కి యుఎస్ఎస్ఆర్ సపోర్ట్ ఉంది అంటే ఫ్రెండ్స్ ఇవాళ పరిస్థితి ఏంటో చెప్పమంటారా రెండు వేల ముప్పై వచ్చేనాటికి అంతరిక్షములో ఒక స్పేస్ స్టేషన్ చైనావాడిదైతే ఇంకొకటి భారతీయులదే ఉంటుంది అంటే ఆ రోజుల్లో మీరు అనుకోండి సోవియత్ యూనియన్ని చూసి ఒక్కొక్కరు షాక్ అయ్యేవాళ్ళు అరే ఇంతలాగా వీళ్ళు ఎలా ఎదిగిపోయారు అంతరిక్షంలో ఒక విడి స్పేస్ స్టేషనా ఏంటి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో మీర్ అనబడే ఒక స్పేస్ స్టేషన్ను మీకు యుఎస్ఎస్ఆర్ వాళ్ళు నడిపేవాళ్ళండి అమెరికా వెస్ట్రన్ కంట్రీస్కి అర్థమయ్యేది కాదు ఇది ఏంటి ఇలాంటి ఒక డెవలప్మెంటా మనకైతే ఇదంతా ఎలా సాధ్యం ఇదేదో ఒక మిరాకుల్లా ఉంది కదా ఇవాళ మనం ఏం చేస్తున్నామండి మనల్ని చూసి రష్యా వాడు షాక్ అవుతున్నాడు బాబోయ్ ఇండియన్స్ ఏంటి ఏకంగా చంద్రయాన్ త్రీ అన్నారు సౌత్ పోల్లో వెళ్ళి ల్యాండ్ చేశారు మనము చెయ్యలేకపోయేమే ఏం జరుగుతుంది అంటే ఇదే పరిస్థితే రెండు వేల ముప్పైలో ఒక చైనా స్పేస్ స్టేషన్ ఇంకొకటి భారతీయుల స్పేస్ స్టేషన్ మరి ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఒకటి ఉంది కదండి దాని పరిస్థితి ఏమిటి అంటే ట్వంటీ థర్టీకి మీకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఉండదండి ఎందుకు అంటే చూడండి మీరు యొక్క పనితనాన్ని ఆ రోజులు అందరూ చూసి ఆశ్చర్యపోయారు తరువాత యుఎస్ఎస్ఆర్ పదిహేను దేశాలుగా విడిపోయిన తరువాత ఆ రోజుల్లో ఉండే ఆ సూపర్ పవర్ సోవియత్ యూనియన్ ప్రస్తుతము లేదు అని చెప్పి అమెరికా వాడు హేళన చేశాడు నవ్వాడు ఇక నాకు తిరుగులేదు ఐమ్ ద సూపర్ పవర్ అనుకున్నాడు ఒక సందర్భంలో అంటే ఏంటి నైన్టీన్ నైంటీ ఎయిట్లో వీడే రష్యా దగ్గరికి వెళ్ళి నీ దగ్గర ఇంత టెక్నాలజీ ఉంది కదా కానీ డబ్బు లేదు కదా మనం అందరము కలిసి ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ పెడదాము పదికి పైగా దేశాలండి ఒక రష్యా నుండి అమెరికా నుండి జపాన్ కెనడా యూకే ఫ్రాన్స్ లాంటి దేశాలు ఇండియా చైనా ఈ ప్రోగ్రాంలో లేరు సో ఇంతమంది కలిసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ పెట్టారు మీకు ప్రపంచములో ద కాస్ట్లీయెస్ట్ మ్యాన్ మేడ్ ప్రాజెక్ట్ ఏమిటంటే ఇదే హండ్రెడ్ బిలియన్ అమెరికన్ డాలర్స్ కన్నా ఎక్కువండి అలాంటిది ఇవాళ ఇండియా ఏం ఆలోచిస్తుందంటే తన యొక్క ఇండియాస్ ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ మ్యాన్ మేడ్ మిషన్ అంటే ఏంటి ఇండియా యొక్క స్పేస్ స్టేషన్ మీరు మామూలుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని అనుకోండి అందులో మీకు క్రూ మెంబర్స్ అని చెప్పి ఆరుగురు ఉంటారు వీళ్ళకి మీకు బెడ్లు కూడా ఉంటాయి ఇంకొక ముగ్గురు భూమి మీద నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వచ్చారనుకోండి వాళ్ళకి టెంపరీగా బెడ్స్ అనేవి అరేంజ్ చేస్తారు అంటే మీకు ఒక గెస్ట్ హౌస్ ఉంది ఆరుగురు కోసం మీరు ఏర్పాటు చేశారు సడన్గా ఇంకొక ముగ్గురు వచ్చారు అప్పుడు వాళ్ళ కోసము ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మీరు బెడ్స్ ఏర్పాటు చేస్తారు అలాంటి ఒక ఏర్పాటు అంటే టోటల్గా నైన్ క్రూ మెంబర్స్ అనేవాళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండగలరు సో ఇవాళ ఇండియా ఏం మాట్లాడుతుంది అంటే మేము ఒక ముగ్గురు ఉండే స్పేస్ స్టేషన్ని ఏర్పాటు చేస్తాం చైనా వాడేం మాట్లాడుతున్నాడు మా క్యాప్సుల్లో ముగ్గురు సురక్షితంగా ఉండగలరు అని చెప్పి ఇప్పుడు అమెరికా వాడేం చెప్తున్నాడు అలా వద్దు ఈ యాక్టిమిస్ త్రీ అనబడే ప్రాజెక్ట్ ఉంది చూసావా ఇండియాను అమెరికా కలిసి అంటే ఇజ్రో నాజా కలిసి చేపట్టబోతున్న స్పేస్ ప్రోగ్రామ్ సో ఇందులో ఒకవేళ మనము చంద్రమండలానికే వెళ్ళాలి అంటే పెద్ద రాకెట్లు ఉండాలి పెద్ద మాడ్యూల్స్ ఉండాలి కాబట్టి ఇండియా యొక్క స్పేస్ స్టేషన్లో మీరు ఎక్కువ బెడ్లు ఉండే ఏర్పాట్లు చేయండి ఎందుకు ఇలా అంటున్నారు ట్వంటీ థర్టీ వచ్చేనాటికి మనము స్పేస్ టూరిజం గురించి మాట్లాడుతున్నాం అంటే నాజా వాళ్ళు అలాగే యూరోప్ యూనియన్ వాళ్ళు చందమామలో మీకు కాలనీస్ ఏర్పాటు చేయడానికి వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు ఇండియా ఏం చేస్తుంది మా స్పేస్ స్టేషన్ దాకా రండి ఇక్కడ నుంచి మీరు చందమామలోకి వెళ్ళొచ్చు ఒక స్టాప్ గ్యాప్ లాగా మనము మన స్పేస్ స్టేషన్ను వాడబోతున్నాము కాబట్టి నాజా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నువ్వు నిర్మించేదేదో పెద్దది నిర్మించు ఎక్కువ ఖర్చైనా పర్వాలేదు నేను జపాన్ లాంటి దేశాలు మీ ఇజ్రో మీద పెట్టుబడులు వీళ్ళు ఎంత చెప్తున్నారండి ఎనభై వేల కోట్లు ఇండియా ఇంతవరకు ఇంతంత పెట్టుబడులు పెట్టి ఎప్పుడు చెయ్యలేదు అంటే ఎనభై వేల కోట్లు పెట్టి మీరు ఒక స్పేస్ స్టేషన్ నిర్మిస్తున్నారు అనుకోండి ఇది ఎంత పెద్ద విషయము సో ఇలా జరిగే అవకాశం ఉందా అంటే ఇవాళ అగ్రరాజ్యాలంతా కూడా మేము ఇండియా మీద పెట్టుబడులు పెడుతున్నాము వాళ్ళ స్పేస్ ప్రోగ్రాంలో మేము కూడా కలుస్తున్నాం ఎందుకు వీళ్ళకి మన దగ్గర ఉండే ఈ హార్డ్ కోర్ డేటా కావాలండి చంద్రమండలంలో ఏం జరుగుతుంది చంద్రమండలంలో ఎలాంటి మినరల్స్ ఉన్నాయి ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి మనిషి నివసించడానికి కావలసిన మీకు అక్కడ టెంపరేచర్ ఎంత ఇదే మాట్లాడుతున్నారు అలాంటప్పుడు ఇండియా ఇవాళ ఎంత అడిగినా ఏ ప్రాజెక్ట్ని చేపట్టినా వీఆర్ రెడీ అంటున్నారు అలాగా మీకు ఒక జపాన్ అనండి అమెరికా అనండి యూరోప్ యూనియన్లో ఉండే దేశాలు అనండి వీళ్ళందరూ కలిసిమెలిసి ఒక ఎనభై వేల కోట్లు మనకు అవసరము అంటే ఇమీడియట్గా ఫండింగ్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారంటే ఇండియా ఇవాళ మ్యాన్ మేడ్ ద హైయెస్ట్ బడ్జెటెడ్ ప్రాజెక్ట్ అనేది చేపట్టబోతున్నారు రెండు వేల ముప్పైలో ఈ పని మనం చెయ్యగలిగితే మీకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉండదండి ఒక చైనాది ఇంకొకటి భారత్ది పోయిన వీడియోలో మాట్లాడే నేను మీకు చందమామలో భారతదేశానికి చైనాకు మధ్య యుద్ధము జరుగుతుందా అంటే రేపు అంతరిక్షములో చైనాకు ఇండియాకు మధ్య ఈ టెక్నాలజీలో స్పేస్ ప్రోగ్రాంలో చాలా పెద్ద కాంపిటీషన్ ఉంటుంది మరి ఇందులో ఎవరు గెలుపు సాధిస్తారు ప్రపంచమంతా కూడా ఇండియాకు సపోర్టుగా నిలబడుతున్నప్పుడు చైనా ఈ పోటీలో తట్టుకోగలదా వాళ్ళు మనతో పోటీ పడగలరా రష్యా వాళ్ళు మనతో ఉంటారు అమెరికా వాళ్ళు మనతో ఉంటారు మీకు అడ్వాన్స్డ్ కంట్రీస్ అందరూ కూడా మన యొక్క స్పేస్ స్టేషన్ కోసము వాళ్ళు పెట్టుబడులు పెడతారు ఆ టైంలో చైనా వాడు చేయగలిగింది ఏంటి వాడు ఒక ఇరవై వేల కోట్లు పెట్టి వాడు ఇవాళ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నిర్మిస్తున్నాడు వాడికి నాలుగింతలు పెద్ద స్పేస్ స్టేషన్ నిర్మించమని నాజా వాళ్ళు అమెరికా వాళ్ళు మనకి చెప్తున్నారు మరి ఇలాంటి ఒక పని ఇండియా చేస్తే అంటే మీకు అంతరిక్షములో భారతీయులు తయారు చేసిన ఇండియాస్ బిగ్గెస్ట్ స్పేస్ స్టేషన్ అంతరిక్షంలో ఉంటుంది అన్నప్పుడు ఇది వినడానికే గొప్ప విషయం అండి రెండు వేల ముప్పైలో ఇండియా ఈ పని చేసి చూపిస్తుందా కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్